మిర్చి రైతు సోదరులకు స్వాగతం. చాలామంది మిర్చి రైతులు కొంచెం టెన్షన్లో, ధరలు పెరుగుతాయా లేదా, గత కొంతకాలంగా కొన్ని రోజులుగా కొన్ని వెరైటీస్ ధరలు కొంచెం తగ్గాయి, పంట చూస్తేనేమో బాగాలేదు, వర్షాలు కరువు, చాలామంది ధరలు పెరుగుతాయని చెప్తున్నారు. అసలు ధరలు పెరుగుతాయా, స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉందనే దాని మీద చెప్పాలంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. మిర్చి రైతు సోదరులు కంగారు పడాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ ఏడాది పరిస్థితులు అనుకూలంగా లేవు, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ గ్రౌండ్ లెవెల్లో అందరూ చూస్తూనే ఉన్నారు పరిస్థితులు ఎలా ఉన్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు కింద ఆరుతడి పంటలకు కూడా నీరిచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆరుతడి పంటలకి నీరిచ్చి దానిపైన ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. సెప్టెంబరు మాసం కూడా 1 వీక్ అయిపోయింది. ఇక దాదాపు శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ కానీ వరద జలాలు వచ్చే అవకాశం లేదు. ఈ రెండు ప్రాజెక్టుల్లో మహా అయితే ఒక 40-50 టీఎంసీల నీరు ఉపయోగించుకోవడానికి ఉంది, అయితే అది తాగునీటికి వచ్చే సంవత్సరం జూన్ వరకు ఉపయోగించుకోవాల్సి ఉంది. ఏమాత్రం తొందరపడి ఆ నీరు ఉపయోగించేసుకుంటే ఆ తర్వాత వచ్చే వేసవికాలంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇక మిర్చి విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల టిక్కీల మిర్చి స్టాక్స్ ఉన్నాయి, తెలంగాణలో ఒక 20 లక్షలు ఉన్నాయి, మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఒక 50 లక్షలు, కర్ణాటకలో ఒక 22 లక్షలు స్టాక్స్ ఉన్నాయి. ఇవి పెద్ద స్టాక్స్ ఏం కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే 3 కోట్ల టిక్కీల కెపాసిటీ ఉంది, కర్ణాటకలో ఒక 2 కోట్లు ఉంది. అయితే కర్ణాటకలో కూడా మిర్చి పంట పరిస్థితి బాగాలేదు. మధ్యప్రదేశ్లో కూడా ఆ బేడియా ప్రాంతంలో సెప్టెంబర్ మాసంలో ఒక 12 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మిర్చి పంట, హార్వెస్టింగ్ వచ్చిన మిర్చి పంట దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్లో జూన్ రాగానే పెద్ద ఎత్తున మిర్చి విత్తనాలు పోసేస్తారు. దాంతో మనకన్నా ఒక 2 నెలలు ముందుగానే మధ్యప్రదేశ్లో మిర్చి వస్తూ ఉంటుంది. ఆ బేడియా మార్కెట్కి మధ్యప్రదేశ్లో కొంచెం కూల్ రేట్లు తక్కువ కాబట్టి తొడయాలు తీసిన మిర్చి తీసుకొస్తున్నారు. అవి నేరుగా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంది. ఎక్స్పోర్టర్స్కి నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి చైనాకి అలా పంపించుకోవచ్చు. అదే గుంటూరు కానీ వరంగల్ ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోలు చేస్తే మళ్ళీ అవి షెడ్లో పోసి వాటిని తొడయాలు తీసి ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చైనాకి గత కొంతకాలంగా మిర్చి ఎక్స్పోర్ట్స్ పెద్దగా లేవు. శ్రీలంక, బంగ్లాదేశ్కి అయితే మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఈ పాటికే మధ్యప్రదేశ్ నుంచి మిర్చి పెద్ద ఎత్తున కొత్త పంట మార్కెట్కు రావాల్సి ఉంది. బేడియా మార్కెట్కి ఈ సీజన్లో 70 నుంచి 80 వేల టిక్కీలు రావాలి. కేవలం 10 వేల టిక్కీలు మాత్రమే వస్తూ ఉంది, అది కూడా తాలు, ఎందుకంటే వర్షాలకు తడిసిపోయి 3 వంతుల తాలు, 1 వంతు మాత్రమే ఎర్రమిర్చి ఉంది. దీంతో మరో 30 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పంట లేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వ్యాపారస్తులు చెప్తూ ఉన్నారు. ఎక్స్పోర్ట్స్ శ్రీలంక, బంగ్లాదేశ్కి అయితే బాగానే వెళ్తున్నాయి. చైనాకి ముఖ్యంగా తేజ వెరైటీ వెళ్తుంది కాబట్టి ఆ వెరైటీ ఎక్స్పోర్ట్స్ లేవు. కొంచెం ధర కూడా ఆ స్టెబిలైజ్గా ఉంది, గత వారంలో కొంచెం తగ్గింది. ఇక మిర్చి వెరైటీస్ అన్నీ కూడా 19 వేల నుంచి 24 వేల దాకా కొనుగోలు చేస్తున్నారు. కొన్ని వెరైటీస్, 2-3 వెరైటీస్ అయితే ఎక్కువ రేటు ఉంటాయి, బ్యాడ్ గేస్ కానీ 2043 ఇలాంటివి. అయితే రాబోయే 4 రోజుల పాటు మార్కెట్లో కొత్త పంట వచ్చే అవకాశాలు లేవు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే జనవరి 1వ వీక్ వరకు కొత్త పంట వచ్చే అవకాశాలు లేవు. చాలా ప్రాంతాల్లో, తెలంగాణలో గద్వాల నుంచి ఒక రైతు ఒక కామెంట్ పెట్టారు, గుబ్బ ముడత వచ్చింది, ఇక అది తిప్పుకునే అవకాశాలు లేకపోవడంతో ట్రాక్టర్ రోటోవేటర్ వేసి పంట మొత్తాన్ని ఇక దున్నేస్తున్నారు. కర్ణాటకలోనూ మనం ఈరోజు నిన్న మనం వార్తల్లో మనం వింటూనే ఉన్నాం, తుంగభద్ర కింద నవంబర్ 10వ తారీఖు వరకు మాత్రమే సాగునీరు ఇస్తామని చెప్పారు. నవంబర్ 10వ తారీఖు దాకా సాగునీరు ఇస్తే మిర్చి పంట చేతికి వచ్చే అవకాశం లేదు. మహా అయితే 2-3 క్వింటాలు కూడా రాదు, ఎందుకంటే కనీసం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మిర్చికి నీరు ఇస్తే కనుక మంచి దిగుబడి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నవంబర్ 10వ కర్ణాటకలో
తుంగభద్ర నీరు ఆపేస్తున్నారు. దాని ప్రభావం అనంతపురం జిల్లాలో కూడా హెచ్ఎల్సీ కింద మిర్చి పెద్ద ఎత్తున సాగు చేస్తారు. ఆ రైతుల మీద కూడా పడింది. కర్ణాటకలో కూడా మిర్చి పండే ప్రాంతాల్లో దీని ఎఫెక్ట్ బాగా పడింది. కర్ణాటకలో 3 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు అవుతా ఉంది. అందులో ఆల్మట్టి కింద 2 లక్షల ఎకరాలు, తుంగభద్ర కింద 1 లక్ష ఎకరాల్లో సాగు అవుతుంది. తుంగభద్ర కింద 1 లక్ష ఎకరాల్లో పంటలో బోరు నీటి సదుపాయం ఉన్న కొంతమంది రైతులు ఆ పంటను రక్షించుకునే అవకాశం ఉంటుంది. మిగతా రైతులు ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే. నవంబర్ 10 సాగునీరు ఆపేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ కింద సాగునీరు వస్తుందా, శ్రీశైలం ప్రాజెక్టు కింద సాగునీరు ఇస్తారా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం కూడా స్పందించదు. కనీసం ఇస్తామని కానీ ఇవ్వమని కానీ చెప్పరు. ఎందుకంటే తాగునీటి అవసరాల కోసం కాలువల్లో నెలకు 1-10 రోజులు నీరు వదిలి అక్కడక్కడ కొంతమంది రైతులకు నీరు ఇచ్చి ఇచ్చామని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. వరి సాగు అయితే ఎలాగూ చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. తెలంగాణలో పెద్దగా శ్రీశైలం ప్రాజెక్టు కింద ఆయకట్టు లేదు కాబట్టి, అది పవర్ ప్రాజెక్టు కాబట్టి ఆ ఎత్తిపోతల పథకాలు కూడా ఇప్పుడిప్పుడే సిద్ధమవుతున్నాయి. జూరాల ప్రాజెక్టు కింద కూడా కొద్దిగా ఆయకట్టే ఉంది. దానివల్ల కేవలం ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో, ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాల్లో ఎక్కువగా, ఈ ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో ప్రధానంగా ఈ జిల్లాల్లో ఎక్కువగా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆ వాటర్ వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో సాగర్ నీరు ఆరుతడి పంటలో కూడా 1-2 తల్లిస్తే పెద్దగా మిర్చికి వర్కౌట్ అవ్వదు కాబట్టి ఈ 1-2 తల్లుతోనే ఏ పంటలో గట్టెక్కే పరిస్థితి లేదు. అందువల్ల ప్రభుత్వం కూడా తాగునీటికే ఏ ప్రభుత్వం అయినా ప్రాధాన్యత ఇస్తుంది. తాగునీటి అవసరాలు తీరిన తర్వాతనే సాగునీటి అవసరాలు. సో రైతు సోదరులు కంగారు పడాల్సిన అవసరం లేదు. 1 నెల రోజులు వెయిట్ చేయొచ్చు, మరి ఎక్కువ రోజులు కాకపోయినా కూడా ఈ నెల చివరి వరకు వెయిట్ చేస్తే కొంతవరకు మార్కెట్లో కదలేక వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు కోల్డ్ స్టోరేజ్లో 1/4 వంతు మాత్రమే సరుకుంది. సహజంగా గుంటూరు మిర్చాడికి ఈ సమయంలో 50,000 టిక్కెలు రావాలి, కనీసం కేవలం 18,000-20,000 మాత్రమే వస్తూ ఉంది. రైతు సోదరులు కూడా తీయడం లేదు కోల్డ్ స్టోరేజ్ల నుంచి. చాలా అత్యవసరంగా పెట్టుబడులకి అవసరం ఉన్న రైతులు తప్ప రైతులు కూడా అమ్మడానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఒకవేళ పంట వచ్చినా కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు లేవు. అక్కడ మొదట్లో కరువుతో దెబ్బతినింది, తర్వాత అధిక వర్షాలతోనే పంట పోయింది 4 జిల్లాల్లో. కర్ణాటకలో పరిస్థితులు బాగలేవు. ఇక ఆంధ్రప్రదేశ్లో రైతు సోదరులు చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఎక్స్పోర్ట్స్ లేవు అనే బూచి చూపి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు మిర్చి కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పంట వస్తే ధరలు తగ్గుతాయనడానికి కూడా లేదు. కొత్త పంట ఎంత రావాలి, ఎంత వస్తూ ఉంది, అందులో తెల్లయన్ని, ఎర్రగాయలన్ని అనేది కూడా చూసుకోవాలి. సహజంగా జనవరి, ఫిబ్రవరి ఈ మాసాలు వచ్చేసరికి ఈ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు, కర్ణాటక, మధ్యప్రదేశ్లోనే అన్ని రాష్ట్రాల్లో కలిపి ప్రతిరోజు 1-4 లక్షల టిక్కీల వరకు మార్కెట్లకు రావాలి. గుంటూరు కానీ, వరంగల్, ఖమ్మం, కర్ణాటకలోని బ్యాడిగి, బేడియా మార్కెట్లలో. కానీ అలాంటి పరిస్థితులు లేవు. ఒకవేళ జనవరి, ఫిబ్రవరి వచ్చినా కూడా, మార్చి వచ్చినా, ప్రతి సంవత్సరం ఎంత సరుకు రావాలో దాంట్లో సగమే వచ్చే అవకాశం ఉంది. అందులో కూడా తాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పంట పరిస్థితి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ గుబ్బతగులు ఎక్కువగా ఉంది. తెలంగాణలో రైతులు కూడా కొంతమంది బాగుందని, కొంతమంది బాగలేదని కొన్ని వెరైటీస్ దెబ్బతింటూ ఉన్నాయి. అన్ని వెరైటీస్ దిగుబడులు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి రైతు సోదరులు కంగారు పడవద్దు. 1 నెల రోజులు వెయిట్ చేయండి. ఆ తర్వాత మార్కెట్ ఎలా టర్న్ తీసుకుంటుందో చూద్దాం. ధరలు అయితే దారుణంగా పతనమయ్యే అవకాశాలు లేదు. ఈ ధరలు ఎక్కడికి పోవు, అంతవరకు షూరిటీ ఇవ్వచ్చు. వ్యాపారస్తులు కూడా ఈ ధరలు ఆడిపోవని చెప్తున్నారు. పెరిగితే, కొత్త పంట వస్తే తగ్గుతుందనే భయపడాల్సిన అవసరం కూడా లేదు. అసలు కొత్త పంట వస్తే కదా, వచ్చినా ఎంత వస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఏరియాలో మిర్చి సాగు ఎలా ఉంది, పంట పరిస్థితి ఎలా ఉందనే విషయం కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి అనేది మర్చిపోవద్దు.